టీవీ ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ధన్యవాదాలు. కొన్నిసార్లు మేము ప్రచురించే వార్తలు మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే ఈ క్రింది మెయిల్ ఐడికి రిపోర్ట్ చేయండి. మేము ఆ అభ్యర్థనను పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పలాత్ టీవీ. బ్లాక్ ఫంగస్. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ మొప్పు వెంటాడుతుండగా దీనికి తోడు వైట్ ఫంగస్ తోడైంది. తాజాగా ఎల్లో ఫంగస్ కూడా గుర్తించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ కేసులతో సతమతమవుతుంటే మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది. ఎల్లో ఫంగస్ను వైద్యులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఈ కేసు బయటపడింది. దీనిపై వైద్యులు పరిశోధన నిర్వహిస్తున్నారు. ఈ రకం ఫంగస్ బ్లాక్ వైట్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకరమని భావిస్తున్నారు. బద్ధకం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటివి ఈ ఫంగస్ వైరస్ లక్షణాలు అని చెప్పి వైద్యుల నిపుణులు పేర్కొన్నారు. ఎల్లో ఫంగస్ వల్ల శరీరంలో చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల శరీరానికి ఏర్పడిన గాయాలు నెమ్మదిగా తగ్గుతాయని, కంటిచూపు కోల్పోవడం, అవయవాలు పనిచేయకపోవడం, క్రమంగా శరీరంలో కణాలు నశిస్తాయి. ఎల్లో ఫంగస్ ప్రాణాంతకమని, ఎందుకంటే అంతర్గతంగా అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లో ఫంగస్ లక్షణాలు బయటపడితే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనికి యాంటీ ఫంగల్ డ్రగ్ అపోటెరిసిన్ బీను ఉపయోగించాలని తెలిపారు. తక్కువ పరిశుభ్రత ఎల్లో ఫంగస్కు సంక్రమణకు కారణమవుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం మలం నుంచి కూడా వ్యాప్తికి సహాయపడుతుంది. బ్యాక్టీరియా ఫంగస్ విస్తరణకు ప్రోత్సహిస్తున్నందుకు ఎక్కువ తేమె కూడా సంక్రమణకు దారితీస్తుంది. తేమె 30-40 మధ్యన ఉంటే ముప్పు ఉంటుందని, ఇదిలాగే ఉండగా ఇప్పటి వరకు దేశంలో 18 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతంలో 5,424 మ్యూక్రోమైక్రోసిస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించారు. వీరిలో 456 మంది కోవిడ్ సోకిన బాధితులు కాగా 55% మంది డయాబెటిక్ బాధితులు. అయితే శనివారం కేంద్ర మంత్రి సదానంద గౌడ్ చేసిన ప్రకటన భిన్నంగా ఈ సంఖ్య ఉండటం గమనార్హం. May 21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అత్యధికంగా గుజరాత్లో 2,281 మందికి ఈ వ్యాధి బారిన పడ్డారు. తరువాతి మహారాష్ట్రలో 2,000 మంది, ఆంధ్రప్రదేశ్లో 910 కేసులు బయటపడినట్లు పేర్కొంది. దేశంలోని మొత్తం కేసులు ఈ 3 రాష్ట్రాల వాటా 58.66% ఉండుందని వివరించింది.